గత కొద్ది రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రముఖ నటులే కాదు బుల్లితెరకు సంబంధించిన వారి కుటుంబాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి తాజాగా ప్రముఖ తెలుగు బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి మరణించారు ఈ సంఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది ప్రముఖ తమిళ నటి పవిత్ర లక్ష్మి ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది ఆమె తల్లి కన్ను మూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఏడు రోజుల క్రితం చనిపోయారు ఈ విషయాన్ని పవిత్ర లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చెప్పుకొచ్చారు ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు ఆమె తన పోస్ట్ లో ఏడు రోజులు అయింది నేను ఈ బాధలోంచి బయటపడాలని చూస్తున్నా నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయి వారం రోజులు అవుతోంది నువ్వు నన్ను ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో నాకు అర్థం కావటం లేదు దాదాపు ఐదేళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు బాధలు నువ్వు ప్రస్తుతం ఉన్న చోట్లో ఉండవని అనుకుంటున్నాను నువ్వు అద్భుతమైన తల్లివి సింగిల్ పేరెంట్ గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం సాధారణ విషయం కాదు నాకు నిన్ను ఓసారి చూడాలని ఉంది నీతో ఓసారి మాట్లాడాలని ఉంది నీ చేతి ముద్ద తినాలని ఉంది కానీ నాకు అవకాశం లేదు నువ్వు ఎప్పటికీ నా వైపు ఉంటావని అనుకుంటున్నాను ఈ కష్టకాలంలో నాతో ఉన్నవారీ నా ధన్యవాదాలు నేను కొన్ని కాల్స్ లకు రిప్లై ఇవ్వలేకపోయాను క్షమించండి నేను ఇందులోంచి బయటపడడానికి చూస్తున్నాను నేను త్వరలో మీ టచ్ లోకి వస్తాను అని పేర్కొన్నారు మరి తల్లి మరణంపై పవిత్ర లక్ష్మి పెట్టే ఎమోషనల్ పోస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి